కానీ ఫ్రెండ్స్, మంచిగా జీవించే వాళ్ళకి కష్టాలు అనేవి ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే మంచిగా జీవించాలి, మానవత్వ విలువలను 10 మందికి పంచాలి, ఎదుటి వారికి ఎవరికి హాని చేయకుండా జీవించాలి అనుకునే ప్రతి ఒక్క మనిషికి కూడా కష్టాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. వాళ్ళని కష్టాలు వాళ్ళ యొక్క చుట్టూతో ఆవరించుకొని వాళ్ళని కృంగదీస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో అవమానాలే, బయట శ్రేయోభిలాషుల నుంచి, స్నేహితుల నుంచి కూడా అవమానాలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటుంటారు. కానీ వాళ్ళకి కేవలం మంచి మనసు మాత్రమే ఉంటుంది. ఎవరిని ఏది ఆశించరు, ఎవరిని ఏదన్నా అడగాలంటే చాలా బాధపడుతూ న్యూనతాభావంతో ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కష్టాన్ని ఎక్కువ తీసుకొస్తుంటాడు దేవుడు. అయినా కానీ ఏదో ఒకరోజు మంచి అనేది తప్పనిసరిగా మన వెంటనే ఉంటుంది. ఆ మంచి రోజు మనకు వచ్చిన తర్వాత మన కష్టాలు కావచ్చు, మనకి కారుతున్నటువంటి కన్నీళ్ళు కావచ్చు, అన్నీ పటాపంచలు అయిపోతుంటాయి. ఎందుకంటే నీలో మంచి సదుద్దేశం ఉంటే, స్వచ్ఛమైనటువంటి మనసు నీలో ఉంటే, నిస్వార్థమైనటువంటి వ్యక్తిత్వం నీలో ఉంటే, ఎదుటివాడికి మనం ఏ విధంగా ఉపయోగపడాలి అనేటటువంటి తత్వం నీలో ఉంటే, నీకు నిదానంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే అలాంటి మంచి మనసున్న మనుషులు నేను దగ్గరగా చూశాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టాలు అనుభవించారు, డబ్బులు లేకుండా బాధపడ్డారు, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డారు. అయినా కానీ వాళ్ళకి మంచి రోజులు అనేవి వచ్చేవి, వాళ్ళు డెవలప్ అయ్యి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నేను చూశాను. కాబట్టి ఫ్రెండ్స్, తప్పనిసరిగా మంచి వాళ్ళకి కష్టాలు వచ్చినా కానీ అవి అశాశ్వతం మాత్రం, శాశ్వతంగా మాత్రం ఉండవు. ఆ కష్టాలు తీరిపోతాయి, మీకంటూ మంచి రోజులు వస్తాయి. కాబట్టి టోటల్గా మీకంటూ మంచి మనసు అనేది ఉంటే తప్పనిసరిగా మీ మంచి విజయం సాధిస్తుంది, ఆ మంచి మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మంచిని పెంచుదాం, 10 మందికి పంచుదాం. ఏమంటారు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.